అందరికీ నమస్కారం అండి. మన ఆన్పేస్లో ఉన్నటువంటి ఓ ఫౌండర్స్ అందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సర ఓకాల శుభాకాంక్షలు అండి. మనకి ఈరోజు జరగబోయే ఆన్పేస్ ఓ కరెక్ట్లో వెబినార్లో చాలా ఇంపార్టెంట్, అంటే మనం గతంలో జరిగినటువంటి వెబినార్లు కంపేర్ చేసుకుంటే 41,000 ఫస్ట్ స్టార్టింగ్లో 26,000 మన ఓకెన్లో రీచ్ అయ్యారు, తర్వాత 46,000 అయ్యారు, తర్వాత 76,000 అయ్యారు. ప్రజెంట్ రీసెంట్గా ఈవేళ లాస్ట్ వెబినార్ జరగబోతుంది. ఈ వెబినార్లో ఫైనల్గా ఎంతమంది అయితే మన ఓ ఫండ్స్లో ఫౌండ్స్ అయి ఉన్నారో ఆన్ప్లేస్లో అందరూ కూడా మ్యాక్సిమం అంటే 1,00,000 మంది తగ్గకుండా జాయిన్ అవ్వాలని మన యొక్క అప్లైనర్ మనకి ఇచ్చిన సందేశం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి సందేహం లేకుండా రాత్రి 10:30 కల్లా మీరు లింక్ టచ్ చేసి జూమ్ మీటింగ్లోకి రండి. వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే అప్పటి నుంచే కాల్ చేస్తూ ఉండండి. కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన డౌట్స్ మీరు ఓ ఫౌండర్స్లో ఓ కనెక్ట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. అంటే మన యొక్క ఓ కనెక్ట్ ఎంత అద్భుతమైందో, రాబోయే రోజుల్లో ఎంత అద్భుతాలు సృష్టించబోతుందో అన్న విషయం మనకి మనమే నిరూపించుకోబోతున్నాం. సో కాబట్టి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకి రాబోతుంది అంటే రాబోయే రోజుల్లో మన రాజ్యం వెళ్ళబోతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ విషయం చెప్పండి. ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా చాలామంది నిద్ర లేపండి, వాళ్ళని నిద్ర లేపి వాళ్ళని ఓ కనెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పండి విషయం. అంటే ఓ కనెక్ట్ చూసారా, ప్రజెంట్ గతంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతాలు మన ఆన్పేస్లో మనం చేయబోతున్నాం. ఆశ్ ముఫారి గారి ద్వారాగా మన కళలు నిరూపించుకోబోతున్నాం. మనకి చాలా కోరికలు ఉంటాయి, ఆ కళలు ఆ కోరికలు నిరూపించుకోవాలంటే మనకు కొన్ని వీలు పడదు, కానీ అది ఆన్పేస్ ద్వారా మనం నిరూపించుకోబోతున్నాం. ఆ విషయాన్ని గమనించి మన అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఈరోజు అందరూ కూడా ఓ కనెక్ట్లో వెబినార్లో పాల్గొనండి. మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో మన అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే 1,00,000 దాకా అబౌ ఉన్నారు అక్కడ. సో ఉన్నవాళ్ళు కనీసం దాంట్లో 50-70% కాలుగునా సరిపోతుంది, అంటే 14,00,000 మంది అబౌ ఉన్నారంటే దీంట్లో కనీసం దాంట్లో 10% పీపుల్ దీంట్లో పగినా 140,000 ఉంది సార్. దాంట్లో 9% వేసుకోండి, అంటే 1,00,000 మంది ఇచ్చే పోతారు కదా. సో కంపల్ ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నామంటే మన వాళ్ళ కోసమే. రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగే అప్డేట్లన్నీ కూడా మీకు తెలియాలంటే కొంతమందికి తెలియకపోవచ్చు, అలాగని వాళ్ళని తప్పు పట్టలేము. ఎందుకంటే పాపం కొంతమంది ఏదో ఆదాయం వస్తుందనే విషయం దీనిలో 9,000 రూపాయలు పెట్టుకుని దీనిలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మనం తప్పు పట్టగలమా? పెట్టలేం కదా. సో ఈ విషయాన్ని తెలియని వాళ్ళకి మనం తెలియ చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఎవరైతే జాయిన్ చేస్తామో జాయిన్ చేసిన వాళ్ళకి బాధ్యత అండి, వాళ్ళకి చెప్పాలి ఏ టు జెడ్. మీరు ఆల్వేస్ ఫోన్ చేయండి, ఎప్పుడైనా సరే ఏ డౌట్స్ ఉన్నా మీకు కాల్ చేస్తే మీకు ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి నిమిషం అన్నీ చెప్తూ ఉంటాం. సో కాబట్టి మీరు ఫాలో అవ్వండి, మా టీంని కూడా ఫాలో అవుతే. అలాగే మీకు కాకినాడ ఓఫండ్స్ కాకినాడ గ్రూప్ పెట్టడం జరిగింది, దాంట్లో కూడా మేము జరిగే అప్డేట్లు అన్నీ కూడా చెప్తూ ఉంటాం. అలాగే ఈ విషయాన్ని కూడా గుర్తుండండి, ఇది ఒక మాది యూట్యూబ్ ఛానల్ అనేది, యూట్యూబ్ ఛానల్లో జరిగే అప్డేట్లన్నీ మీకు రావాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకొని మీకు చేతనైనంతవరకు తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. ఫర్దర్గా వచ్చే మెసేజ్లన్నీ మీకు రావాలంటే, ఫర్దర్ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలంటే ఏ టు జెడ్ మీరు కాకినాడ వచ్చినా పర్లేదు, మీ డౌట్స్ అన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని కోలం కూర్చొని మేము వివరించగలము అన్న హామీ నేను మీకు ఇస్తున్నాము, ఓకేనా? అలాగే మా శోభన్ గారు ఉన్నారు, శోభన్ గారు కూడా మీకు అద్భుతంగా దీంట్లో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. శోభన్ గారు నేను మాకు ఒక టీము ఒక 10 మంది దగ్గర టీం ఉంటారు లోపల లోపల, మేమందరూ కూడా కూర్చొని మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము. ఈ విషయాన్ని గమనించి మీరు ఫాలో అవుతారని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రాబోయే ఉగాది మనకి జీవితాంతం కూడా గుర్తు ఉండిపోయేలాగా ఈ అద్భుతమైన శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అచ్యుత రామరాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.